రాజపాలెం మండలంలో ప్రవహించే కుందు నది నుంచి భారీ ఎత్తున ఇసుక మరియు మట్టిని అధికార వైకాపా నాయకులు అక్రమంగా తరలిస్తున్నందుకు నిరసనగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాజపాలెం తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన దీక్ష జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజపాలెం మండలంలో సుమారుగా 9 రెవెన్యూ గ్రామాలు పంచాయతీలను తాకుతూ కుందు నది 365 రోజులు ప్రవహిస్తా ఉంది. ఆ నదిని ఆధారంగా చేసుకొని ఇక్కడ రైతులందరూ కూడా త్రాగు సాగు నీరుతో కొన్ని వేల ఎకరాలపు వ్యాపారం చేస్తూ కొన్ని వేల మంది జీవనం చేస్తా ఉన్నారు. అటువంటి నదిలోని మొత్తం ఇసుకని ఈనాడు వైసీపీ కార్యకర్తలు నాయకులంతా కూడా తవ్వి డంపు చేసుకొని అక్రమంగా అమ్ముకుంటా ఉన్నారు తప్ప రైతులు ఆ ఇసుకను తీసుకెళ్లి వాళ్ళ పొలాల్లో వేసుకొని సారవంతంగా చేసుకునే ప్రయత్నానికి అన్ని విధాలుగా గండి కొడతా ఉన్నారు. దీనిపైన రైతులు గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వానికి మొత్తం ప్రాంతీయ స్థాయిగా తహసీల్దారు ఆర్డీఓ కలెక్టర్ల గాలికి అడుగడుగున నివేదికలు ఇస్తూ రిప్రజెంటేషన్ చేస్తూ ఫిర్యాదులు ఇస్తూ కూడా చర్యలు తీసుకోమని చెప్పినప్పటికీ కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఫిర్యాదులు అడ్డుకోవడాలన్నీ గమనించుకొని ప్రాంతీయ ఎమ్మెల్యే గారు కూడా ఆర్డీఓ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఈ మధ్యకాలంలో 18వ తారీఖు ఈ నెల 18వ తారీఖున ఒక ఉత్తర్వులను ఇప్పించడం జరిగింది. ఆ ఉత్తర్వుల సారాంశం ప్రకారము ఎక్కడెక్కడైతే కూడా డంపులు ఇసుక డంపులు ఉన్నాయో లేదా నదులలో ఇసుక ఉందో కుందు నదికి సంబంధించి ఆయా ప్రాంతాల్లోని ఇసుక డంపులన్నింటినీ తీసుకొని విఆర్ఓలు విఆర్ఏలు రైతుల ఎవరెవరికైతే అవసరమైతదో వాళ్లకు రసీదులు ఇచ్చి తోలుకుపొమ్మని చెప్పేదానికి ఆ ఉత్తర్వుల సారాంశం అది. అయితే ఆ ఉత్తర్వులను అడ్డం పెట్టుకొని కూడా వైసీపీ నాయకులు ఇసుక దంద మొదలుపెట్టి అన్ని రకాలుగా ఇసుక అమ్ముకుంటూ రైతుల కడుపు కొడతా ఉంటే రైతులు కడుపు బాధ తట్టుకోలేక వాళ్ళ పొలాలకు రేపు సారవంతమైన ఇసుక తరలించేదానికి అవకాశం లేక ఈ నిరసన దీక్ష రాజపాలెం మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం ముందర ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలోనే ఒక మండల స్థాయిలో ఇంతమంది రైతులు ముందుకొచ్చి ఇటువంటి పోరాటం చేయడము అది బీజేపీ ఆధ్వర్యంలో చేయడం అనేది నాకు తెలిసి బహుశా ఇది మొట్టమొదటి మండలము రాష్ట్రానికి ఆదర్శప్రాయం అని చెప్పేసి